మనం రెగ్యులర్గా ఫస్ట్ ట్రేడ్ చేసి మనం ప్రాఫిట్గా ఉంటున్నాం కదా. సో సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు ప్రాఫిట్గా ఉండాలి అనుకుంటే మనం ఎక్కడ ట్రేడ్ ప్లాన్ చేయాలంటే ఒకసారి క్లియర్గా వినాలి. ఫస్ట్ ట్రేడ్ మనది ఏమైంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేయాలంటే ఫస్ట్ ట్రేడ్ని ఒకసారి రివర్స్ చేసుకోవాలి, అంటే ఏం జరిగింది అనేది ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. సో ఫస్ట్ ట్రేడ్ మనం ఎలా ప్లాన్ చేసుకున్నాం, ఇది పర్టికులర్ లైవ్ ట్రేడింగ్లో జరిగింది ఇది. సో మనం ఇక్కడ బేరిష్గా ప్లాన్ చేస్తాం, ఎందుకంటే ఎఫ్ఐస్ బేరిష్గా ఉండే డేటా పాయింట్స్ రాకుండే, కానీ ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం అండ్ పైన వెళ్ళినా సరే ఇక్కడ యావరేజ్ చేసుకుని ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాం అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ పైన క్లోజింగ్ ఇస్తే పొజిషన్స్ క్లోజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ ఇంకా మనకి డేటా పాయింట్స్ వచ్చినాయి కాబట్టి బేరిష్గా హోల్డ్ చేస్తాం, బేరిష్ వ్యూ ఉండే అండ్ సక్సెస్ అయింది అది ట్రేడ్, అవునా. సో ఇప్పుడు సెకండ్ ట్రేడ్ ప్లాన్ ఎక్కడ చేయాలి, సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు ఈ హైని చూసారా, మనం ట్రేడ్ ప్లాన్ చేసింది ఆ హైని లోని ఒక లెవెల్ పెట్టుకోండి, లేకుంటే ఒక జోన్ డ్రా చేసేసుకోండి అయిపోతుంది. హైని ఆ హైని లోని ఒక జోన్ డ్రా చేసుకోండి. సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేయాలంటే జోన్లో ఎక్కడ చేయొద్దు, ఆ జోన్ పైన కానీ జోన్ కింద కానీ ట్రేడ్ ప్లాన్ విత్ డేటా పాయింట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తోటి ట్రేడ్ చేస్తే సక్సెస్ఫుల్గా ఉంటారు. సెకండ్ ట్రేడ్ ప్లాన్ ఇలానే చేసుకోవాలి, అర్థమైందా? సెకండ్ ట్రేడ్ ప్లాన్ ఫస్ట్ ట్రేడ్ ప్లాన్ మధ్యలో ఉండకూడదు, ఆ రేంజ్లో ఉండకూడదు. ఎందుకు ఈ లో తీసుకున్నా, ఎందుకంటే కంటిన్యూస్ స్వింగ్ లో అదే అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకి సపోర్ట్ దగ్గర ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఒక స్వింగ్ హై ఒక స్వింగ్ లో ఫామ్ అయింది కాబట్టి హైని లోని డ్రా చేసుకున్న అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకి ఈ ట్రేడ్లో ఇక్కడ ఉంటుంది కాబట్టి సేమ్ రేంజ్లో ట్రేడ్ చేయొద్దు. ఓకే, సెకండ్ ట్రేడ్ ప్లాన్స్ అందుకే ఫెయిల్ అవుతాయి మోస్ట్ ఆఫ్ ది టైమ్. సో మీరు ఎప్పుడైనా సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేస్తే ఆ హై లో మార్క్ చేసుకున్నాక ఈ రేంజ్ పైన కానీ ఈ రేంజ్లో కానీ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి విత్ డేటా పాయింట్స్. సక్సెస్ రేటు మళ్ళీ మార్నింగ్ ట్రేడ్ ఎంత సక్సెస్ రేట్ ఉంటుందో సెకండ్ ట్రేడ్ కూడా అంతే సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకేనా? సో ఇలా ట్రేడ్ ప్లాన్ సెకండ్ ట్రేడ్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకుంటారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.